ఇక జీవామృతానికి సంబంధించి ఒక ఎకరం పొలానికి జీవామృతం తయారు చేసుకోవడానికి ఏమేం పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఒక పెద్ద డ్రమ్ను ఏర్పాటు చేసుకోవాలి. నీళ్లు 200 లీటర్లు తీసుకోవాలి, అంటే సుమారుగా 15 బిందెలు. దేశీ ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, గట్టు మట్టి గుప్పెడు. మొదట డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకొని దానిలో 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. 10 కేజీల ఆవు పేడను డ్రమ్ములో కలుపుకోవాలి. 2 కేజీల పప్పు దినుసుల పిండిని కూడా దీంట్లో కలుపుకోవాలి. 2 కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి. పొలం నుంచి తీసుకున్న గుప్పెడు గట్టు మట్టిని దాంట్లో వేసుకోవాలి. డ్రమ్ములో వీటన్నిటినీ కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు తిప్పుతుండాలి. ఈ మిశ్రమాన్ని 4 రోజులు మురగనివ్వాలి. అలా 4 రోజులు, రోజుకు 3 సార్లు, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో కలుపుకుంటూ ఉండాలి. 4 రోజులు మురిగిన తర్వాత ఇక జీవామృతం సిద్ధమైనట్టే. ఈ విధంగా చేసిన జీవామృతం నిజంగా పంటకు అమృతంలా పనిచేస్తుంది. దీనిని తయారు చేసేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా ఆరోగ్యకరమైన దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోవాలి. దీనిలో ఇంకేం కలుపకూడదు. ఒకవేళ అంత మొత్తంలో ఆవు మూత్రం దొరకని పక్షాన సగం ఆవు మూత్రం, సగం ఎద్దు మూత్రం లేదా గేదె మూత్రం కలుపుకోవచ్చు. ఈ విధంగానే వాడుకోవాలి. మనం పంటకు నీరు పెట్టే కాల్వ దగ్గర లేదా పంటలో దీనిని పోసుకోవచ్చు. ఈ విధంగా పై కొలతలతో తయారు చేసుకున్న మిశ్రమం 1 ఎకరాకు పనిచేస్తుంది. బెల్లానికి బదులు బెల్లపు మడ్డి అందుబాటులో ఉన్నవాళ్ళు దాన్ని ఉపయోగించి కూడా జీవామృతం తయారు చేసుకోవచ్చు. బెల్లం తయారు చేసేప్పుడు అడుగున మిగిలిపోయే పదార్థాన్నే బెల్లపు మడ్డి అంటారు. బెల్లపు మడ్డిని ఉపయోగించి జీవామృతం తయారు చేసేటప్పుడు బెల్లానికి బదులుగా 4 లీటర్ల బెల్లపు మడ్డిని ఉపయోగించుకోవాలి. దీంతోపాటు మంచినీరు, ఆవు మూత్రం, ఆవు పేడ, పప్పు ధాన్యాల పిండి, పొలం మట్టి అన్నీ జీవామృతం తయారీలో ఎంత నిష్పత్తిలో వాడతామో అంతే నిష్పత్తిలో ఉపయోగించి బెల్లం మడ్డితో జీవామృతం తయారు చేసుకోవచ్చు. జీవామృతాన్ని ద్రవ రూపంలోనే కాకుండా ఘన రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. 100 కిలోల దేశీ ఆవు పేడ, దీనితో పాటు ఎద్దు లేదా గేదె పేడను కూడా ఉపయోగించుకోవచ్చు. 2 కిలోల శనగ, ఉలవ, కంది వంటి ద్విదళ ధాన్యాల పిండి, 2 కిలోల బెల్లం, మీ పొలం గట్టుపైన ఉండే పిడికెడు మట్టి, అన్నిటినీ కలిపి ఉండలుగా చేయడానికి సరిపోయేంత గోమూత్రం. వీటన్నిటినీ ఒకచోట కుప్పగా పోసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. వాటిని చెట్లకు డ్రిప్ నుంచి ఒక్కో బొట్టు నీటి బిందువులు పడే చోట ఉంచి దానిపై కొంచెం ఎండుగడ్డి వెయ్యాలి. ఈ ఘన జీవామృతం ఉండలను అలా చెట్ల వద్ద పెడితే వీటి ద్వారా జీవామృతం చెట్లకు బాగా అందుతుంది. తరువాతి భాగంలో పంటను పట్టి పీడించే చీడపీడలను అరికట్టేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం లాంటి కీటకనాశనులు ప్రకృతి పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.